अमरावती ताड़कोंडे एमएलए उंडवल्ली श्रीदेवनी अड्डुकुन्न रैतुल्नि अदुपुलोकि तीसुकुने समयंलो पोलीसुल तीरु विमर्शलकु तावीचिंदि मंदडंलो ग्राम सचिवालय प्रारंभानिकि वस्तुन्न श्रीदेवि कान्वायिनु दलित रैतुलु जेएसी नेतलु अड्डुकुन्नारु वारिलो उद्दंडरायनि पालयानिकि चेंदिन पुलि चिन्नानु तुल्लूरु एस्ऐ सुरेश अदुपुलोकि तीसुकोनि वाहनंलोकि एक्किंचारु ఆ వాహనానికి వెనుక వైపున నంబర్ ప్లేట్ చూస్తే ఎవరైనా విస్తుపోవాల్సిందే నంబర్ ప్లేట్ స్థానంలో వైఎస్ఆర్ అన్న అక్షరాలు ఉన్నాయి ఇక కాన్వాయ్లో ఎమ్మెల్యేకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు ప్రైవేట్ వాహనంలో ఎందుకు ఉన్నారనేది ప్రశ్న నంబర్ ప్లేట్ పై ఉన్న ఫోటోల్ని బట్టి అది వైసీపీ నేతకు చెందిన వాహనమని స్పష్టంగా తెలుస్తోంది పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిని ఓ పార్టీ నాయకుల వాహనంలోకి ఎలా ఎక్కిస్తారనేది మరో ప్రశ్న పైగా ఆ వాహనానికి సైరన్ కూడా ఉంది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రైవేట్ వాహనాలకు సైరన్ ఉండకూడదు మరి సైరన్ మోగించుకుంటూ రావడం నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందన్న ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి సత్య చెప్పండి శ్రీదేవి వాహనాన్ని కాన్వాయిని అడ్డుకునే ప్రయత్నం చేసిన దళిత రైతుని ఇతర రైతుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వాళ్ళని వదిలిపెట్టారా పూర్తి వివరాలు చెప్పండి నరేష్ ఈ రోజు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కరోనా బారి నుంచి బయటపడిన తర్వాత నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించాలని గత కొంత కాలంగా అనుకున్నారు దానిలో భాగంగా తొలి పర్యటన ఆమె నియోజకవర్గానికి వచ్చాక తొలి పర్యటన మండలంలో ఉన్నటువంటి సచివాలయ రెండవ భవనాన్ని ప్రారంభించేందుకు ఆమె రావాలనుకున్నారు ఈ సందర్భంగా దళిత జేఏసీ నేతలు మహిళా దళిత జేఏసీ నేతలు కూడా ఆ కాన్వాయిని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని ప్రకటించారు దానిలో భాగంగా మోదుగల్ లింగాయపాలెం కూడలి వద్ద దళిత జేఏసీ నేతలందరూ కూడా రోడ్డుకు అడ్డంగా కూర్చున్న పరిస్థితి అయితే కాన్వాయి ఎమ్మెల్యే కాన్వాయి రాకముందే ఒక బ్లాక్ స్కార్పియో కార్ లో పోలీసులు వచ్చి అక్కడ వీరందరినీ కూడా దళిత జేఏసీ నేత అయినటువంటి పులి చిన్నాను అరెస్ట్ చేసే సందర్భంగా అతన్ని ఆ బ్లాక్ స్కార్పియోలోకి నెట్టివేశారు ఆ సమయంలో ఆ స్కార్పియో వెనక నెంబర్ ప్లేట్ చూస్తే వైఎస్ఆర్ అని రాస్తుంది అదే సమయంలో ఆ కాన్వాయ్ కోలో ఉన్నటువంటి ఆ బ్లాక్ స్కార్పియో కారు కూడా పోలీసులు కాదు అయినప్పటికీ కూడా పోలీసులు ఆ కారులో అదుపులోకి తీసుకున్న పులి చిన్నాను ఎందుకు కూర్చోబెట్టారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది ముఖ్యంగా తుళ్ళూరుకు సంబంధించినటువంటి పోలీసు అధికారులు ఈ విధంగా చేయడం పట్ల కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది వాహనానికి వెనక వైపు ఉన్నటువంటి నెంబర్ ప్లేట్ కూడా చూస్తే వైఎస్ఆర్ అని ఉండడం అక్షరాలతో ఉండడం కాన్వాయిలో ఎమ్మెల్యేకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు ప్రైవేటు వాహనంలో ఎందుకున్నారనేది ఆ దళిత జేఏసీ నాయకుడు పులిచిన్న తర్వాత మనతో మాట్లాడుతూ కూడా ప్రశ్నించిన పరిస్థితి రాజధాని ప్రాంత రైతులు కూడా ప్రైవేటు వాహనాలు కాన్వాయిలో ఎందుకున్నాయి దాంట్లో పోలీసులు ఎందుకున్నారని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది నెంబర్ ప్లేట్లపై ఉన్న ఫోటోలను బట్టి కూడా అది ఒక వైకాపా ఏదైతే వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి నేత యొక్క కారుగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది దీనిపైన తీవ్ర అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్నారు రాజధాని ప్రాంత రైతులు ఈ విధంగా సుప్రీం ఏదైతే అనేక ఉల్లంఘనలకు పోలీసులు కూడా పాల్పడుతున్నారనే వారు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది మరొకవైపు ఆ వాహనానికి సైరన్ కూడా ఉంది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రైవేటు వాహనాలకు సైరన్ ఉండకూడదని కూడా ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా వాహనానికి సైరన్ ఎందుకు ఉంచారని కూడా రాజధాని దళిత జేఏసీ నేతలు చెప్తున్నారు తరువాత ఎవరైతే జేఏసీ నేత ఉన్నారో పులిచిన్నాను వెలగపూడి తీసుకెళ్లి అక్కడ వదిలిపెట్టేశారు అయితే వెలగపూడి నుంచి అతను వచ్చిన తర్వాత మనతో మాట్లాడడం జరిగింది నన్ను ప్రైవేటు వాహనంలో ఎక్కించి తీవ్రంగా దూషించారు తనపై కేసు చేసుకున్నారని కూడా అతను మనకి ఇచ్చిన వాయిస్ లో కూడా చెప్పడం జరిగింది పోలీసులు ప్రైవేటు వాహనంలోకి తను ఎందుకు ఎక్కించారు పోలీస్ జీపులు ఎక్కించారు లేదా వారి వాహనంలో తీసుకువెళ్ళాలి కానీ లేదా ప్రైవేటు వాహనాలలో పోలీసులు ఎందుకున్నారని కూడా ఆయన ఏటీఎంతో మాట్లాడుతూ ప్రత్యేకంగా మాట్లాడుతూ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది దీనిపైన కూడా అనేక ఈ చర్య పట్ల కూడా అనేకమైన అభ్యంతరాలు కూడా రాజధాని ప్రాంత రైతులు అయితే వ్యక్తం చేస్తున్నారు రైట్ సత్య థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్